ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా ఉప్పల్ వేదికగా ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ ముందు వరకు ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో మూడు వందల స్కోర్ చేస్తుందని అందరూ జోసన్ చెప్పారు కానీ సీన్ కట్ చేస్తే ఎస్ఆర్హెచ్ జట్టు రెండు వందల ఏడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఆర్సీబీ చేతిలో ముప్పై ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది ఆర్సీబీ స్పిన్నర్బకు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ విలవెల్లాడింది ఈ మ్యాచ్ లో ఆర్సీబీ స్పిన్నర్లు ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకొల్చారు ఈ సీజన్ లో ఆర్సీబీ మొదటిసారి పవర్ ప్లే లో నాలుగు వికెట్లు తీయగా ఎస్ఆర్హెచ్ మొదటిసారి పవర్ ప్లే లో నాలుగు వికెట్లు కోల్పోవడం గమనార్హం ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచిన ఎస్ఆర్హెచ్ ఓడిపోయినా వారి పాయింట్స్ టేబుల్ స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు ఎస్ఆర్హెచ్ మూడవ స్థానంలో ఆర్సీబీ పదవ స్థానంలో కొనసాగుతుంది ఈ మ్యాచ్ లో ఓటమికి బౌలింగ్ బౌలింగ్తో పాటు ఆ జట్టు బ్యాట్స్మెన్ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కొంప ముంచిందని చెప్పవచ్చు గత కొన్ని మ్యాచ్లలో ఒక రేంజ్ లో రెచ్చిపోయిన హెచ్ బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆడినట్టు కనబడింది సిక్సర్ లేదా బౌండరీలు కొట్టిన తర్వాత కొద్దిగా అన్నా నెమ్మదిగా ఆడకుండా ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే మైండ్ సెట్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ను దెబ్బతీసింది పరిస్థితితో సంబంధం లేకుండా పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు పోయినా ఎస్ఆర్ హెచ్ బ్యాట్స్మెన్ దూకుడు తగ్గించకపోవడం వల్ల భారీ మూల్యాన్ని చెల్లించుకుంది రాబోయే మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఒక మార్పులు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది మార్కరం లో మరింత గొప్పగా అయితే బ్యాటింగ్ చేయడం లేదు అతడి స్థానంలో స్పిన్నర్ గా హిట్టర్ గా సూపర్ ఫామ్ లో ఉన్న గ్లెన్ ఫిలిప్స్ ను తీసుకుంటే మరింత పటిష్టంగా ఎస్ఆర్హెచ్ తయారవుతుంది ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ చెప్పుకోదగ్గ ఒక రికార్డు సాధించింది ఐపీఎల్ చరిత్రలో ఎస్ఆర్హెచ్ జట్టు మొదటిసారి ఒక ఐపీఎల్ సీజన్లో వంద సిక్సర్ల మైలురాయిని అందుకుంది ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలుపులో కోహ్లీ కూడా కీలక పాత్ర పోషించాడు కెప్టెన్ డూప్లసిస్ అయినా కోహ్లీ ఈరోజు చాలా విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నాడు ముఖ్యంగా ఏ బౌలర్కు ఎప్పుడు బౌలింగ్ ఇవ్వాలి అనేది తనే ఎక్కువగా డిసైడ్ చేశాడు అదే సమయంలో బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు విలువైన సలహాలు సూచనలు ఇస్తూ ఎస్ఆర్హెచ్ వికెట్లు రాబట్టడానికి తనవంతు పాత్ర పోషించాడు అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ బ్యాటింగ్ మాత్రం బాగా నిరాశపరిచి నీరసం తెప్పించింది పవర్ ప్లేలో పద్దెనిమిది బంతుల్లో నూట డెబ్బై ఎనిమిది స్ట్రైక్ రేట్తో ముప్పై రెండు పరుగులు చేసిన కోహ్లీ పవర్ ప్లే ముగిసిన తర్వాత ఇరవై ఐదు బంతుల్లో డెబ్బై ఆరు స్ట్రైక్ రేట్తో పంతొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు ఈ మ్యాచ్లో గనుక ఆర్సీబీ ఓడిపోయి ఉంటే కోహ్లీపై విమర్శల వర్షం కురిసేది ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది ఓపెనర్ ఫాఫ్ డూఫ్లసిస్ పన్నెండు బంతుల్లో రెండు వందల ఎనిమిది స్ట్రైక్ రేట్తో ఇరవై ఐదు పరుగులు చేసి మెరుపు ఆరంభాన్నిచ్చాడు మరో ఓపెనర్ కోహ్లీ కూడా ఆరంభంలో నూట డెబ్బై ఎనిమిది స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టాడు వన్ డోవర్లో వచ్చిన విల్ జాక్స్ ఆరు పరుగులకి అవుట్ అయ్యాడు ఇటువంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రజత్ పాటిదార్ సిక్సర్లతో పరుగుల వరద పారించాడు ముఖ్యంగా మార్కండే వేసిన ఒక ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాధి ఇరవై ఏడు పరుగులు రాబట్టాడు ఈ మ్యాచ్లో పాటీదార్ ఇరవై బంతుల్లో రెండు వందల యాభై స్ట్రైకర్తో ఐదు సిక్సర్లు రెండు బౌండరీల సైన్తో యాభై పరుగులు చేసి అవుట్ అయ్యాడు పాటిదార్ దెబ్బకు ఆర్సీబీ స్కోర్ బోర్డ్ బుల్లెట్ వేగంతో దూసుకెళ్లింది పక్కవైపు పాటీదార్ ఆ రేంజ్ లో ఆడుతుంటే కోహ్లీ బ్యాటింగ్ సడన్ గా స్లో అయిపోయింది నలభై మూడు బంతులు ఆడిన కోహ్లీ నూట పంతొమ్మిది తో బ్యాటింగ్ చేసి యాభై ఒక్క పరుగుల వద్ద అవుట్ అయ్యి మ్యాచ్ మ్యాచ్ను తలపించేలా బ్యాటింగ్ చేశాడు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో గ్రీన్ ఇరవై వంతుల్లో ముప్పై ఏడు పరుగులు చేసి చివరి వరకు అజయంగా నిలిచాడు చాలా రోజుల తర్వాత గ్రీన్ బాగా బ్యాటింగ్ చేశాడు లామ్రౌర్ ఏడు పరుగులు మాత్రం చేసి చేతులెత్తేసాడు దినేష్ కార్తిక్ పదకొండు పరుగులు స్వప్నీల్ సింగ్ పన్నెండు పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ జట్టు ఇరవై ఓవర్లకు గాను ఏడు వికెట్లు నష్టపోయి రెండు వందల ఆరు పరుగులు చేసింది హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉరద్గత్ నాలుగు ఓవర్లకు గాను ముప్పై పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసి అద్భుతంగా బౌలింగ్ చేశాడు కమిన్స్ నాలుగు ఓవర్లకు గాను యాభై ఐదు పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ పడగొట్టి దారుణంగా బౌలింగ్ చేశాడు నటరజన్ రెండు వికెట్లు పడగొట్టగా మార్కండే ఒక వికెట్ ను దక్కించుకున్నాడు ఓవరాల్ గా ఈ రోజు మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బౌలర్లు అంత గొప్ప బౌలింగ్ అయితే చేయలేదు రెండు వందల ఏడు పరుగుల విజయ లక్ష్మితో బరిలోకి దిగిన ఎస్ఆర్ హెచ్ జట్టుకు మొదటి ఓవర్ లోనే భారీ షాక్ తగిలింది విల్ జాక్స్ బౌలింగ్ లో ట్రావిస్ హెడ్ ఒక పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు హెడ్ అవుట్ అయినా కూడా తగ్గేదేలే అని అభిషేక్ శర్మ ఒక రేంజ్లో రెచ్చిపోయాడు పదమూడు బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత మార్కరం ఏడు పరుగులకు క్లాసెన్ ఏడు పరుగులకు నితీష్ రెడ్డి పదమూడు పరుగులకు అవుట్ అవడంతో ఎస్ఆర్హెచ్ అటు అరవై తొమ్మిది పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది మొత్తం టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవుట్ అవ్వడంతో ఎస్ఆర్హెచ్ కు ఓటమి అప్పుడే ఖాయమైంది ఇక ఆ తర్వాత మెరుపులు మెరిపిస్తాడనుకున్న సమద్ పది పరుగులకే పెల్యం చేరాడు ఒకానొక సమయంలో ఎస్ఆర్హెచ్ వంద పరుగులలోపే అవుట్ అవుతుందా అని అనుకుంటూ ఉండగా ప్యాట్ కమిన్స్ పదిహేను బంతుల్లో రెండు వందల ఏడు స్ట్రైక్ రేట్తో ముప్పై ఒక్క పరుగులు చేసి ఎద్రగొట్టాడు భారీ తేడాతో ఓడిపోతుందేమోనని మొదట అనుకున్న అతి కష్టం మీద ఇరవై ఓవర్లు పూర్తి చేసుకుని నూట డెబ్బై ఒక్క పరుగులు ముప్పై ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది షాబాజ్ అహ్మద్ చివరి వరకు క్రీజ్లో ఉండి ముప్పై ఏడు బంతుల్లో నలభై పరుగులు చేశాడు ఆర్సీబీ బౌలర్లలో క్యామరన్ గ్రీన్ స్వప్నిల్ సింగ్ కరణ్ శర్మ చెరకు రెండు వికెట్లు పడగొట్టుగా యష్ దయాల్ విల్ జాక్స్ చెరకు వికెట్ను దక్కించుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి